ప్రసూ వ్లాగ్స్ మీరు చూస్తుంది మీకు ఇట్టు ఇవాళ్ళ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బాగా కడిగినటువంటి కేజీ మటన్ తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి ఒక సైడ్ నుంచి ఇలాగ పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ కావాల్సినంత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందులోనే తగినంత సాల్ట్ అనగా ఉప్పు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ బిలో. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు కారం, మటన్ మసాలా, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, బిర్యానీ మసాలా, నిమ్మకాయ రసం, పెరుగు, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనం ముక్కలు కంటినట్టు బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ముక్కకి బాగా అంటుకోవాలి. దమ్ము ఎంత బాగా ప్రిపేర్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా దమ్ము సాఫ్ట్గా ఉంటుంది. ఎవరైనా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను అందుకే కొద్దిగా మిరపకాయలు వేసుకున్నాను, పచ్చిమిర్చి. ఇందులోనే కొద్దిగా బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, మరియు కస్తూరి. బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్నది ఒక 1-2 అవర్స్ పెట్టుకుంటే చాలు. మటన్ సాఫ్ట్గా ప్లస్ మంచి అరోమా స్మెల్ తోటి వస్తుంది, మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, బిర్యానీ రైస్ కడుక్కొని కొంచెంసేపు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా మనం ఒక బాణాలిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే బాగా వేపి బ్రౌన్ అనేది తయారు చేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పొయ్యి ఆపేసి తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్కి నీళ్లు అంటే ఎసరు మరగబెట్టుకుంటున్నప్పుడు ఒక పక్క ఎసరు పెట్టాను, ఇంకో పక్క బిర్యానీ బాణీలోని ఆయిల్ వేసి ఇప్పుడు మనం దమ్ముని ఏదైతే ఉందో అది ఇందులో ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన బాణీలోనే మనం ఈ దమ్ము మొత్తాన్ని వేసుకొని బాగా కొంచెంసేపు ఉడికించుకుందాం. ఈ మరుగుతున్న నీటిలో మనం ముందుగా విడదీసి పెట్టుకున్న ఈ స్పైసీస్ అన్నీ కలిపి వేసుకుందాం. ఇప్పుడు ఎసరు బాగా మరిగింది, ఇందులోని మనం ముందుగా నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న
బాస్మతి రైస్ని అందులో వేసుకుందాం. ఈ మరుగుతున్న రైస్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే రైస్ పొడి పొడిగా విడివిడిగా రావడానికి, మెత్తగా అవ్వకుండా ఉండడానికి. బాగా ఉడికిన అన్నాన్ని, అంటే 80% ఉడికిన అన్నాన్ని తీసేసి వాటర్ ఉడకట్టేసుకోవాలి. ఒక పక్క దమ్ము కూడా బాగా దగ్గరికి వచ్చింది. ఈ దమ్ములో రైస్ నీట్గా పేర్చుకోవాలి లేయర్స్ కానీ. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాం. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని డెకరేట్ చేసుకుంటాం. సీల్ చేయడానికి గోధుమ పిండి కొద్దిగా కలుపుకొని రొట్టెల్లా కలుపుకొని దాన్ని ఇలాగ పాముకొని గిన్నెకి చుట్టూరు సీల్ చేయాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసిన ఈ దమ్ బిర్యానీలోని ఇలా సీల్ వేసేసి గోధుమ పిండితోటి ఒక ప్లేట్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోని ఒక పావు గంట సేపు ఉడికించుకుందాం. మన వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఈ సీల్ తీసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని కింద నుంచి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అది ఎలాగో చూద్దాం రండి. గుమగుమలాడే వేడి వేడి దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. గుమగుమలాడే వేడి వేడి మటన్ దమ్కి బిర్యానీ చూసారుగా. ఇక నెక్స్ట్ టైం మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. మీకు ఇట్టు ఫ్రమ్ ప్రసూ బ్లాగ్స్. వేడి వేడి బిర్యానీ మన ప్రసన్న కుమార్ గారికి ఫస్ట్ వడ్డిస్తున్నాను. టేస్ట్ చెప్పండి ప్రసన్న గారు. అరోమా చాలా బాగుంది. చాలా బాగుంది. పీస్ టేస్ట్ చేద్దాం. మటన్ పీస్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ మీరు ట్రై చేసుకోండి, చాలా బాగుంది. మీకు దీని తాలూకా ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద లింక్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లోని మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.